ఏంది ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇది అంతా అయిపోయింది, సీఎం అయిపోయినాడు, ప్రధాని అయిపోయినాడు, మంత్రులు అయిపోయినారు, అంతా అయిపోయినాడు, ఇంకా కేతిరెడ్డిని ఇంకా ఏంది చెప్తున్నాడు ఏంది. నేను సరే, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగిందని నేను 2014లో చూశా, దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం, దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒకటి లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది, గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డుకి లింకు కావాలా, లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు, కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికి అందరికీ మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయినాయి. సరే, వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20 వేలు 30 వేల వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటంను డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా ప్రతి ఒక్కటి చోట కూడా ఈవీఎంస్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్, ఏం జరుగుతుంది, ఏ విధంగా అని చెప్పేసి డే వన్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ని అంతా కూడా మనం చూస్తే తప్ప, ఎలక్షన్ ప్రాసెస్ చూస్తే కరెక్ట్, ఎలక్షన్స్కి ఒక వారం 10 రోజుల ముందు, నోటిఫికేషన్కి వారం 10 రోజుల ముందు అక్కడున్న ఎలక్షన్ కమిషన్ మెంబరు గోయల్ అనే అతను రిజైన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేస్తాడో, ఏదానికి చేస్తాడో తెలీదు. తర్వాత అంతకుముందు వరకు ఉన్న ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక మెంబర్ని అపాయింట్ చేయాలన్న ఉండే దానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ముగ్గురు సమక్షంలో ఎన్నుకోవాల్సిన దాన్ని మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, కేబినెట్ సహచరుడు అని పెట్టి తీసుకొని వచ్చి ఒక కొత్త వ్యక్తిని తీసుకొని రావడం జరిగింది. అది మనం అందరం కూడా చూడడం జరిగింది. కానీ ఏం చేస్తారంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏ విధంగా కావాలంటే వాళ్ళ ఆ విధంగా చేయడం జరిగింది. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలతో, నేను ఆంధ్రప్రదేశ్ దీని గురించి మాట్లాడితే మీరు ఇట్లా ఓడిపోయినారు కాబట్టి ఏమైనా చెప్తా అంటారు, ఏమైనా మాట్లాడుతూ అంటారు, ఏమప్పుడు లేదా ఇప్పుడు లేదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఏ విధంగా కేవలం కొన్ని ఒకటి మాత్రమే ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా చెప్తాడు, కేకే సర్వే అనేవాళ్ళు ఏ విధంగా చెప్తారు, లేకుంటే అశ్వినీదత్ అనేతను ఏ విధంగా చెప్తాడు 160 అని చెప్పేసి. ఎందుకంటే ప్రజల నాడి ఎవరికి దొరకలేదు, అందలేదు అనేది వాస్తవం. అలాంటప్పుడు వీళ్ళు ఏమాత్రం గ్రౌండ్ రిపోర్టు చేయని వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది, వన్ థింగ్. ఏదైనప్పటికీ కూడా నేను కొన్ని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్, అదేవిధంగా మిగతా దానిలోకి వచ్చిన ఆర్టికల్స్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందు కొన్ని ఉదాహరణలు తీసుకొని రావదలుచుకున్నాను. ఇక్కడ చూసినామంటే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు నియోజకవర్గంలో ఇది పార్లమెంట్ వైజ్గా నేను చెప్తున్నాను, టోటల్ 14,30,738 ఓట్లు పోల్ అయింటే, కానీ ఈవీఎం మాత్రం కౌంట్ చేసినప్పుడు 14,13,941 ఓట్లు 47 ఓట్లు చూపించాడు. అంటే 16,791 ఓట్లు కౌంటింగ్ చేసిన దానికంటే పోలైన ఓట్లు తక్కువగా ఉన్నాయి తిరువల్లూరు అనే విధంగా. అదేవిధంగా అస్సాంలో చూస్తే 10,760 ఓట్లు తగ్గినాయి, అంటే వీళ్ళు కౌంట్ చేసిన దానికి, వీళ్ళు ఈవీఎంలో ఇచ్చిన దానికి పోలింగ్ అయిన దానిలో చూస్తే, పోలింగ్ అయినది చూస్తే 12,40,306 అయితే, ఈవీఎంలో కౌంట్ చేసిన దానిలకు 12,29,546 ఓట్లు ఉన్నాయి, 10,760. ఒడిస్సా ధనకల్ అనే చోట 11,93,460 ఓట్లు ఈవీఎంలలో పోలయింటే,
ఈవీఎంలు కౌంట్ చేసినప్పుడు మాత్రం 11,84,33,927. అదేవిధంగా గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే 14,11,989 పోల్ అయింటే కౌంటింగ్ చేసినప్పుడు 14,04,061 ఓట్లు, 7,928 ఓట్లు పోలైన దానికంటే ఈవీఎంలలో తక్కువగా కనపడడం జరిగింది. అదేవిధంగా ఎక్సెస్ వచ్చినాయి, అంటే పోలైన దానికంటే ఈవీఎంలలో ఎక్సెస్ రావడం జరిగింది. ఆ సంఖ్య చూస్తే అస్సాంలో కరీంగంజ్ అనే చోట చూస్తే 11,36,538 ఈవీఎంలలో పోలైంటే ఎంచే టైంకి 11,40,349, అంటే 3,011 ఓట్లు పెరిగినట్టు కనపడినాయి. అదేవిధంగా ఒంగోలులో చూస్తే ఈ 13,99,707 కౌంట్ చేసినప్పుడు 14,11,174 ఓట్లు. అలా అదేవిధంగా ఒడిశా దాంట్లో బలాస్పూర్, మధ్యప్రదేశ్లో మండ్లా, అదేవిధంగా బీహార్లో బుక్సర్, ఇవన్నీ చోట పోలైన ఓట్ల కంటే ఈవీఎంలలో పెరిగిన ఓట్లు ఇవి. అదేవిధంగా ఇక్కడ పోలైన ఓట్ల కంటే ఇక్కడ తగ్గిన ఓట్లు. ఇది ఓవరాల్గా కూడా చెక్ చేసుకుంటే వచ్చిన విషయం. రెండవ దానికి చూస్తే టోటల్ ఈ విధంగా చూస్తే దేశవ్యాప్తంగా 140 నియోజకవర్గాల్లో ఈ విధమైన డిఫరెన్సెస్, ఓటు డిఫరెన్సెస్ జరిగినట్టు మొత్తం దీనిలో ఫామ్ 17C దీనిలో చెక్ చేసిన చోట మనము చూడడం జరిగింది. పైకెత్మ అదేవిధంగా ఈ విధంగా 16,000 ఓట్ల నుంచి ఈ విధంగా చేయడం జరిగింది. మే 25 ఈసీ రిలీజ్ చేసిన దాని ప్రకారము ఒక్క నిమిషం, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మాక్ ఓటింగ్లలో జరిగినవి ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఏమంటే ఫామ్ 20 ఇంకా ఇంతవరకు ఆన్లైన్లో కూడా అప్లోడ్ కాలే. మామూలుగా ఇవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ కావాల్సిన విషయం. ఎందుకో అవన్నీ చెప్పచ్చు, లక్షల మెజార్టీలలో వస్తున్నప్పుడు ఈ 1,000, 2,000, 3,000 ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి నేను దానిలో కూడా కొన్ని ఉదాహరణలు చెప్తాను. దీనిలో సంబంధించి చూస్తే మొదటిది ముంబై నార్త్ వెస్ట్ మహారాష్ట్ర, దానికి సంబంధించి మొత్తం ఈవీఎంలలో పోలైన ఓట్లు 9,51,580 ఓట్లు మొత్తం పోలైనాయి. కానీ ఈవీఎంలు లెక్కేసినప్పుడు దాంట్లో 9,51,582 ఓట్లు ఈవీఎంలు మాత్రం కౌంటెడ్గా కనిపినాయి. అంటే ఆడ లెక్క చేసిన దానికి దీనిలకు సంబంధించి తేడా కనపడడం జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే శివసేన యూబీటీ అభ్యర్థు డిఫీటింగ్ అమోల్ గజనన్ అనే అతన్ని 48 ఓట్లతో మాత్రమే అక్కడ ఓడించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ కేసులో చూసినాము అంటే జైపూర్ రూరల్లో ఇన్ రాజస్థాన్లో 12,38,818 ఓట్లు ఈవీఎంల ద్వారా పోలైంటే కానీ ఈవీఎంలలో లెక్కించినప్పుడు మాత్రం అది 12,37,966 ఓట్లుగా మాత్రమే చేయడం జరిగింది. 852 ఓట్లు అక్కడ కౌంటు కాలే. 852 ఓట్లు అక్కడ కౌంటు కాలేదు. బీజేపీకి సంబంధించిన రావు రాజేందర్ సింగ్ అనే అతను ఈ సీట్ని గెలవడం జరిగింది. అతను గెలిచిన దానికి మార్జిన్ 1,615 ఓట్లు, 1,615 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది. 1,600 కానీ అక్కడ వచ్చిన తేడా 852. ఇది ఇట్లా మారిపోయినా ఇది ఇట్లా గెలిచిందో, అంటే ఆ లోయెస్ట్ మార్జిన్. ఎందుకని థర్డ్ కేసు కంకర్ ఇన్ ఛత్తీస్గఢ్, అక్కడ పోలైన ఓట్లు 12,61,103 ఈవీఎంల ద్వారా ఓట్లు పోలైంటే, ఈవీఎంల ద్వారా మనకు ఫామ్ 17లో ఇచ్చినప్పుడు ఈవీఎంల ద్వారా ఉండేది, కానీ లెక్కేసినప్పుడు 12,60,153 ఓట్లు అక్కడ కౌంటెడ్ అని, 950 ఓట్లు ఆడ కౌంట్ చేయలే, మిస్ అయినాయి. ఎట్లా మిస్ అయినాయో తెలియటంలే, ఎక్కడ కనపడటంలే. దాని ద్వారా బీజేపీకి సంబంధించిన
బోరోరాజ్ నాగ్ అనే అతను ఇతను గెలవడం జరిగింది. 1884 ఓట్లతో గెలవడం జరిగింది ఇతను. ఫోర్త్ కేస్ ఫరూఖాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. 10,32,244 ఈవీఎం ఓట్లు పోల్డ్ అయితే, కానీ ఈవీఎంలలో చెక్ చేస్తే ఫామ్ 17 ఒక విధంగా ఉంది, దీనిలో చెక్ చేస్తే 10,31,740 ఈవీఎం ఓట్స్తో ఉన్నాయి. 460 ఓట్లు కౌంట్ చేయలేదు. ముఖేష్ రాజ్పుత్ అనే అతను గెలిచినది 2,678 ఓట్లతో. ఇటు గెలుపోవటంలో కంటే మార్జిన్ కంటే అసలు ఈ ఓట్లను ఎక్కడికి పోతున్నాయి, ఎక్కడికి మిస్ అయిపోతున్నాయి అండ్ ఈ కేసులలో చూస్తే ఇవి అసలు వివిప్యాట్లను కౌంట్ చేయాలని, అదేవిధంగా 100% ఇవన్నీ మాల్ ఫంక్షన్గా జరుగుతున్నాయని చెప్పినా కానీ మార్జినల్ ఎల్లరని, అదేవిధంగా సర్ప్లస్ ఓట్లు ఎందుకు వచ్చినాయనే విషయాన్ని ఇంతవరకు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోయింది. అదేవిధంగా పార్లమెంట్ వైజ్గా ఎక్కడ తగ్గినాయి ఏ విధంగా అని చెప్పేసి ఇంతవరకు ఒక స్టేట్మెంట్, ఒక రీజనబుల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఈవీఎంలలో ప్రతి దానిలోనూ కూడా ప్రతి పార్లమెంటుకు సంబంధించి ఈ విధంగా తక్కువ ఎక్కువ వచ్చినట్టు కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చూపించలేని పరిస్థితి. ఎందుకంటే ఇది గెలుపోవటంలో సంబంధించిన సమస్య కాదు, ఎలక్షన్ కమిషన్ ఇంకా ఫామ్ 20 అనేది అప్లోడ్ కాకపోవడం. ఎలక్షన్ కమిషన్ కేవలం ఒక 10 రోజుల ముందు ఎందుకు అతను రిజైన్ చేసినాడు, ఏ కారణాల వల్ల రిజైన్ చేసినాడు, ఎన్నుకునే పద్ధతిలో పాత పద్ధతిని తీసేసి కొత్త పద్ధతి ద్వారా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, ఎందుకు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అర్లీగా ఇది 400 అని ప్రిడిక్ట్ చేస్తూ ఒక భావన చెప్పడం. మీరు మనం టీవీలలో కూడా చూసినామంటే ఆంధ్రప్రదేశ్లో 9:30 కల్లా కూడా అసలు కౌంటింగ్లో అనేది ఒక రీజనబుల్కు రానిదే 100, 150, 120 అని ప్రొజెక్ట్ చేసినారు. అసలుకు వైసీపీ సీట్లు 25 గంటే దాటి చూపిలా, అసలుకు మొదట అర్ధగంటలోనే మొత్తం నియోజకవర్గం అంతా ఏ విధంగా చూపిస్తారు, మొత్తం రాష్ట్రం అంతా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో ఆ విధంగా రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే బేసిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వన్ సైడెడ్గా పోవడం కోసం ఆ విధంగా చేసినారు. ఆ విధంగానే ఉండడంతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా 10:30 నుంచి బయటికి రావడం మొదలుపెట్టినారు. ఏం జరిగింది అనేది అసలు ఎవరికే కానీ అర్థం కాలేదు. టీవీలలో చూసినాము అంటే అసలు 8:30 అంటే 9:30 కల్లా 100, 150 సీట్ల లేకొచ్చేసినాయని ఎలివేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా మీడియా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లలో పెట్టలేదు, అక్కడ ఆ విధంగా ప్రొజెక్టు కాలేదు, కానీ వీళ్ళంటూ వీళ్ళే మొదటే చేయడం వల్ల ఏంటంటే దానివల్ల ఏజెంట్లు అక్కడ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా వన్ సైడెడ్గా జరిగిపోతారు. ఏజెంట్లు అందరూ పోయినారంటే వీళ్ళు రాసుకునేది రాత అయిపోతుంది కదా. సో ఆ విధంగా అబ్సల్యూట్ మెజార్టీస్ ఇదైతే అంటది. అదేవిధంగా సో ఇదంతా కూడా మనం నిజమైన ప్రజాస్వామ్యంలో దొంగ ఓట్ల మీద ఉన్నామా, లేకుంటే ఈవీఎంలో మిషనరీస్ మీద పనిచేస్తున్నామా, నాకు ఓడిపోయినానని నేను బాధతో కాదుగా చెప్తున్నానని కానీ, కానీ అందుకే నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అక్కడ చెప్పలే, దేశంలో జరిగినది వివిధ దీనిలలో చెప్పినది. ప్రశాంత్ భూషణ్ కూడా ఆయన సీనియర్ లాయర్గా కూడా ఆయన కూడా పోరాడుతున్న సందర్భం చూసాం. సో ఇది మనం మాట్లాడకపోతే, ఎందుకంటే మేము ఎక్కడైనా ఊర్లలో పోయినా కానీ, ఊరు నుంచి వచ్చినా కానీ, టౌన్లో కానీ, మిగతా వాళ్ళన్నా మేము వేసామని చెప్తున్నారు. మరి వేసింటే ఓట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరికి పోయినాయి, ఎక్కడి నుంచో వచ్చి 3,000 గెలుస్తామని చెప్పేసి ధర్మవరంలో 2 నెలల నుంచి చెప్తున్నారు. ఏ విధంగా ఆ ఫిగర్ అచీవ్ అయ్యి 3 నెలల నుంచి చెప్తుంటారు. సో ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సో దెర్ ఈజ్ కంప్లీట్లీ ఏదో ఒక సెక్షన్లో అయితే మ్యానిపులేషన్ జరిగింది. ఇప్పుడు ఏం చేసేది ఎందుకు కాదు, కానీ జస్ట్ ప్రజలందరూ కూడా మనం అందరం వివేకంగా ఆలోచించుకొని డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఇదే పెట్టుకుంటూ పోతా అంటే 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతా ఉంటుంది. ఇంక జనాలకు, జనం యొక్క ఓటుకు, దాని విలువకు ఏమీ ఎటువంటి విలువ ఉండలేని పరిస్థితి మనం చూడగలుగుతాం. సో దిస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ స్క్రిప్టెడ్గా అంతా కూడా జరిగిందని పూర్తిగా నేను నమ్ముతున్నాను. పబ్లిక్ జనం కూడా అదే విధమైన ఆలోచనలతో ఉన్నాయని నమ్ముతున్నాను. వాటెవర్ మేబీ, నాకు కూడా ఈ 5 ఏళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు, చేసినే చాలు, ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ బ్రేక్ ఇచ్చినందుకు నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా, ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ, అది నియోజకవర్గ వ్యాప్తం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది, ఇంకోటి ఆ అవసరం లే. జనాలకు ఎంతమంది, ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని
షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను. డెఫినెట్గా ఐ విల్ కంటిన్యూ దట్, ఎందుకంటే చూస్తున్నాం అక్కడక్కడ జరిగినవి ఇవన్నీ కూడా. ఐ వాంట్ టు గివ్ ప్రతిభ ఎన్నుకున్న ప్రభుత్వానికి కూడా, వాళ్ళకు కూడా మనం కూడా ఒక 6 మంత్స్ మనం కూడా టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు, ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి. ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు, ఎన్నెన్నో వాగ్దానాలు ధర్మవరానికి ఇచ్చినారు, రాష్ట్రానికి ఇచ్చినారు, చాలా వాగ్దానాలు ఇచ్చినారు. కాదు అవి ఎంత వరకు నెరవేరుస్తారు, లేదు కేవలం కక్ష సాధింపు చర్యలతోనే మిగిలిపోతారా, ఇవన్నిటినీ కూడా కాలమే సమాధానం చెప్తుంది. సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే హూ ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈవీఎంస్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే ఒక ఆలోచన. నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని ఓట్లు, టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా 362 నియోజకవర్గాల్లో 554,598 ఓట్లు మిస్ అయినాయి, కనపడటం లేదు. అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు, దీనిలో కావచ్చు, కరెక్ట్గా రాకుండా అన్ని ఓట్లు మిస్ అయినాయి. మరి ఈ ఓట్లని ఎక్కడికి పోయినాయి? సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితే అనేది కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే, నిశ్శబ్దంగా ఉన్నాము, వచ్చింది మన గవర్నమెంట్ ఎగలాడదామని, ఇంకోటి వచ్చింది ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు. సరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం మతం అనే దాని మీద రాజకీయం తీసుకొని వచ్చినారు. కానీ ఇవన్నింటినీ కూడా ఆలోచించాలి. డెమోక్రసీని మళ్ళీ మనమందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలమిప్పి వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.